Next question students. In a Pn junction diode, if the junction current is 0, this means that the potential barrier has disappeared. There are no carriers crossing the junction. The number of majority carriers crossing the junction equals the number of minority carriers crossing the junction. Option 4, the last one: the number of holes diffusing from the P region. ఈక్వల్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిఫ్యూజింగ్ ఫ్రమ్ ద ఎన్ రీజియన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్ నా లెటెస్ డిస్కస్ ద ఆప్షన్స్ ఇన్ ఎ పిఎన్ జంక్షన్ డయోడ్ ద జంక్షన్ కరెంట్ ఈస్ జీరో సో కరెంట్ అనేది జీరో అమ్మ మనకి త్రీ టైప్స్ ఆఫ్ బయాసింగ్ మోడ్స్ ఉన్నాయి పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ నో బయాస్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ ఫార్వర్డ్ బయాస్ విత్ రివర్స్ బయాస్ సో మనకి ఈ త్రీలో ఏ బయాసింగ్ మోడ్లో డయోడ్ కరెంట్ అనేది జీరో అవుతుంది ఫార్వర్డ్ బయాస్లో చాలా ఎక్కువ ఉంటుంది రివర్స్ బయాస్లో లీకేజ్ కరెంట్ ఉంటుంది అండ్ నో బయాస్లో అంటే జీరో బయాస్లో అప్లై వోల్టేజ్ మనం అప్లై చేయకపోతే ఆ కేసులోనే కదా డయోడ్ జీరో కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది సో జంక్షన్ కరెంటు ఈ జీరో రెప్రజెంట్స్ నో బయాస్ ఓకేనా నవ్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద్వశ్చన్ ద పొటెన్షియల్ బ్యారియర్ హ్యాస్ డిజప్పియర్డ్ అంటే జంక్షన్ దగ్గర ఉండే పొటెన్షియల్ బ్యారియర్ అనేది డిజప్పియర్ అయిపోయింది అందుకే కరెంట్ జీరో అవునా నో బయాస్లో కూడా డిప్లిషన్ రీజన్ ఉంటుంది కదా ఫార్వర్డ్ బయాస్లో ఇంకా తగ్గుతుంది రివర్స్ బయాస్లో ఇంక్రీజ్ అవుతుంది పొటెన్షియల్ బ్యారియర్ డిప్లీషన్ రీజియన్ అనేది సో అక్కడేం డిజపీర్ అవ్వదు సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ సెకండ్ వన్ దెర్ ఆర్ నో క్యారియర్స్ క్రాసింగ్ ద జంక్షన్ అవునా అసలు క్యారియర్స్ క్రాసే అవ్వవా లేదమ్మా దట్ ఈజ్ రాంగ్ ఎందుకంటే నో బయాస్లో కూడా పీట సమీకరణ ఉన్న హోల్స్ మూవ్ అవుతాయి ఎన్టెబ్ సమీకరణ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి సో క్యారియర్స్ అనేవి మూవ్ అవుతాయి మూవ్ అవ్వవు అని చెప్పడానికి దట్ ఈస్ దర్ ఇస్ నో లైక్ లైక్ ఎనీథింగ్ ఎట్ ఆల్ సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ ద థర్డ్ వన్ ద నెంబర్ ఆఫ్ మెజారిటీ క్యారియర్స్ క్రాసింగ్ ద జంక్షన్ ఈక్వల్స్ ద నెంబర్ ఆఫ్ మైనారిటీ క్యారియర్స్ క్రాసింగ్ ద జంక్షన్ ఇప్పుడైతే పిఎన్ జంక్షన్ డయోడ్ నో బయాస్కి వెళ్ళినప్పుడు అంటే ఓల్టేజ్ ఏం అప్లై చేయకపోయినప్పుడు పీటఐప్ సెమ్ కండక్టర్లో ఉన్న హోల్స్ ఇలా మూవ్ అవుతాయి ఎంటైప్ సెమికండర్ ఎలక్ట్రాన్స్ పీటైప్ సెమికేటర్కి మూవ్ అవుతాయి ఇలా మూవ్ అవ్వడం వల్ల డిప్లీషన్ రీజియన్ ఫామ్ అవుతుంది ఈ డిప్లీషన్ రీజియన్ ఫామ్ అవ్వడం వల్ల మిగతా హోల్స్ ఎలక్ట్రాన్స్ అంటే పీటైప్ సెమీకర ఉన్న హోల్స్ టైప్ సెమికడ్ ఉన్న ఎలక్ట్రాన్స్ మిగతా ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ డిప్లీషన్ రీజియన్ అనేది అపోజ్ చేస్తూ ఉంది అందుకని మెజారిటీ క్యారియర్స్ అనేటివి ఫర్దర్గా మూవ్ అవ్వవు ఫస్ట్లో ఇనిషియల్గా కొన్ని మూవ్ అయ్యాయి వాటి వల్ల డిప్లీషన్ రీజియన్ వచ్చింది మిగతా మూవ్ అయ్యేటప్పుడు డిప్లీషన్ రీజియన్ అనేది అపోజ్ చేస్తుంది ఈ డిప్లీషన్ రీజియన్ వల్ల మైనారిటీ క్యారియర్స్ మూవ్ అవుతాయమ్మా టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ అంటే ప్రతి రీజియన్ ఉన్న మైనారిటీ క్యారియర్స్ మూవ్ అవుతాయి జంక్షన్కి దగ్గరగా జంక్షన్ని క్రాస్ చేస్తాయి సో మెజారిటీ క్యారియర్ కరెంట్ ఉంది మైనారిటీ క్యారియర్ కరెంట్ ఉంది ఈ కరెంట్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్ అమౌంట్లో పాస్ అవ్వడం వల్ల కరెంట్ అనేది జీరో అవుతుంది తీరులు మీరు చదువుకుంటారు హెండ్స్ హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వేర్ మెజారిటీ క్యారియర్స్ అండ్ మైనారిటీ క్యారియర్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్ అందువల్లనే ఆపోజిట్ ఇప్పుడు కరెంట్ ఇలా ఒకటి ఇంకొకటి ఇలా ఉందనుకోండి రెండు క్యాన్సిల్ అవుతాయి కదా దట్స్ అ రీజన్ ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కూడా కరెక్ట్ కాదమ్మా బికాస్ ఇక్కడ ఏమన్నారు పీటైప్ సెమీ కండక్టర్లో నుంచి హోల్స్ ఇప్పుడు ఒక మనం పిఎన్ డయోడే తీసుకుందాం సో దిస్ ఈజ్ ద జంక్షన్ దిస్ ఈజ్ పీటైప్ సెమీ కండక్టర్ దిస్ ఈజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ పీటైప్ సెమీ కండక్టర్ నుంచి హోల్స్ జంక్షన్ని క్రాస్ అయ్యాయి అన్నారు ఓకే ఇలా మూవ్ అయ్యాయి హోల్స్ ఇలా మూవ్ అయ్యాయి అంటే కరెంట్ డైరెక్షన్ ఏంటమ్మా సేమ్ సేమ్ డైరెక్షన్ కదా దిస్ ఈజ్ హోల్ కరెంట్ సిమిలర్లీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ డిఫ్యూజింగ్ ఫ్రమ్ ఎన్ రీజియన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ నుంచి టైప్ సెమీ కండక్టర్కి క్రాస్ అయ్యాయి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయితే కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది లైక్ దిస్ దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ కరెంట్ సో ఇప్పుడు చూడండి మెజారిటీ కరెంట్ హోల్ కరెంట్ మెజారిటీ కరెంట్ ఎలక్ట్రాన్ కరెంట్ ఒకే డైరెక్షన్లో ఉండడం వల్ల టోటల్ కరెంట్ అనేది ఎడిషన్ ఆఫ్ దీస్ టూ కరెంట్స్ సో ద టోటల్ కరెంట్ ఈజ్ హోల్ కరెంట్ అండ్ ఎలక్ట్రాన్ కరెంట్ ఇలా అమ్మా సో ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రెండు కరెంట్స్ యాడ్ అయ్యి సేమ్ కరెంట్ ఇలా ఉంటుంది కదా హెండ్స్ ద కరెంట్ ఈస్ నాన్ జీరో కరెంట్ ఓకేనా నోట్ ఇట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఇన్ ఎ సెమీ కండక్టర్ డయోట్ ద బ్యారియర్ పొటెన్షియల్ ఆఫర్స్ అపోజిషన్ టు ఓన్లీ మెజారిటీ క్యారియర్స్ ఇన్ బోత్ రీజియన్స్ మైనారిటీ క్యారియర్స్ ఇన్ బోత్ రీజియన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎన్ రీజియన్ ఎలక్ హోల్స్ ఇన్ ద పీ రీజియన్ ఇదమ్మా మనం ఒక పిఎన్ డయోడ్ తీసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది లెట్స్ టేక్ ఎ పిఎన్ డయోడ్ సో పిఎన్ డయోడ్లో లైక్ ఇక్కడ మనం ఒక జంక్షన్ అని అనుకుంటే లైక్ దిస్ పి టైప్ సెమీ కండక్టర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎప్పుడైతే పిఎన్ డయోడ్ ఫామ్ అవుతుందో దెన్ ఎక్రాస్ ద జంక్షన్ డిప్లీషన్ రీజియన్ అనేది ఫామ్ అవుతుందమ్మా లైక్ దిస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి అండ్ పీ టైప్ సెమీ కండక్టర్లో నెగిటివ్ అయాన్స్ ఉంటాయి ఆర్ యాక్సెప్టర్ అయాన్స్ అనేవి ఉంటాయమ్మా లైక్ దిస్ సో ఇదే కదా ఇది మీకు తెలుసు సో డిప్లీషన్ రీజన్ వల్ల ఈ అయాన్స్ వల్ల పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జ్ అయాన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుందమ్మా దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది ఇప్పుడు అడుగుతుంది ఇన్ ఎ సెమీ కండక్టర్ డయోడ్ ద బ్యారియర్ పొటెన్షియల్ ఆఫర్స్ అపోజిషన్ టు ఓన్లీ సో ఈ బ్యారియర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో ఉన్నది ఏ క్యారియర్స్ని అపోజ్ చేస్తుంది అని అడిగారమ్మా ఫస్ట్ టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ తీసుకుందాం టైప్ సెమీ కండక్టర్ హోల్ ఇప్పుడు ఈ హోల్స్ అనేటివి పీ టు ఎన్ జంక్షన్ని క్రాస్ చేస్తాయా నో బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే యాజ్ ఇట్ ఈస్ అదే డైరెక్షన్లోనే హోల్ మూవ్ అవ్వాలి మనకి పాయింట్ ఏంటంటే ద ఎలక్ట్రాన్ మూవ్స్ ఆల్వేస్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి అండ్ హోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటివి సేమ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి హోల్ అనేది ఈ డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వదు సో హోల్ మూవ్ అవ్వదమ్మా సిమిలర్లీ పీ టైప్ సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ తీసుకుందాం విచ్ ఆర్ మైనారిటీ క్యారియర్స్ మనం మైనారిటీ క్యారియర్స్ తీసుకుందాం ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ సో ఇప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతుంది ఎస్ బికాస్ ఎలక్ట్రాన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ ఎస్ సో ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందమ్మా ఎస్ ఇప్పుడు మళ్ళీ మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్ దగ్గరకు వద్దాం ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ క్యారియర్స్ అయిన ఎలక్ట్రాన్స్ తీసుకుందాం ఇప్పుడు ఎలక్ట్రాన్స్ జంక్షన్ని క్రాస్ చేస్తాయా నో ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఉండవు కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవ్వవు ఎలక్ట్రాన్స్ అనేటివి మెజారిటీ క్యారియర్సే కదా ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎస్ నా ఫైనల్గా ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ చూద్దాం హోల్స్ ఎన్టైమ్ సెమీ కండక్టర్ ఉన్న హోల్స్ మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉండడం వల్ల హోల్స్ అనేటివి మూవ్ అవుతాయి ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలక్ట్రాన్ లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ హోల్ డైరెక్షన్ సేమ్ కదా అంటే సేమ్ కదా సో స్టూడెంట్స్ టైప్ సెమీ కండక్టర్లో ఉన్న హోల్స్ మెజార్టీ క్యారియర్స్ క్రాస్ అవ్వడం లేదు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డిప్లీషన్ రీజియన్ అపోజ్ చేయడం వల్ల కా క్రాస్ అవ్వడం లేదమ్మా సిమిలర్లీ ఎంటైప్ సెమికండర్ ఎలక్ట్రాన్స్ మెజార్టీ క్యార్స్ అవి క్రాస్ అవ్వడం లేదు సో ఐ కెన్ సే దాట్ ఇక్కడ ఎంటైప్ సెమికండక్టర్లో పీట్ బ్యారియర్ పొటెన్షియల్ అనేది అపోజిషన్ టు ఓన్లీ మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఇన్ పీ టైప్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ టైప్ హెన్స్ ఆప్షన్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మైనారిటీ క్యారియర్స్ని అపోజ్ చేస్తుందా లేదు మైనార్టీ క్యర్స్ మూతున్నాయి కదా రాంగ్ ఆన్సర్ free electrons in the n region correct free electrons in the n region but only free electrons in the n region kadu holes in p region electrons in n region so individual gas statements unnai kaabatti these are also wrong so correct answer is option 1 okay note it down next question students when we apply reverse bias to a junction diode it lowers the potential barrier rises the potential barrier గ్రేట్లీ ఇంక్రీజెస్ ద మైనారిటీ క్యారియర్ కరెంట్ గ్రేట్లీ ఇంక్రీజెస్ ద మెజారిటీ క్యారియర్ కరెంట్ దట్స్ ఇట్ అమ్మా ఇప్పుడు పాయింట్ కొద్దాం రివర్స్ బయాస్ అన్నారు రివర్స్ బయాస్లో డిప్లీషన్ లే విడ్ ఏమవుతుందమ్మా వెన్ ఎవర్ వీ ఇంక్రీజ్ ద రివర్స్ బయాస్ ఓల్టేజ్ డిప్ల్యూషన్ లేయ విడ్త్ ఇంక్రీజెస్ ఎస్ డబల్యూ ఇంక్రీజెస్ ఇప్పుడు డబల్యూ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ బ్యారియర్ హైట్ ఏదైతే ఉందో డిప్లీషన్ లేదు ఏమన్నారు ఇక్కడ క్లియర్గా బ్యారియర్ పొటెన్షియల్ పొటెన్షియల్ బ్యారియర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు విడ్త్ ఇంక్రీజ్ అవుతూ ఉందంటే పొటెన్షియల్ బ్యారియర్ ఇంక్రీజ్ అయినట్టే కదా హెన్స్ హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రైజెస్ ద బ్యారియర్ పొటెన్షియల్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రివర్స్ బయాస్లో అదే సపోజ్ ఫార్వర్డ్ బయాస్ అనుకోండి క్వశ్చన్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ డిప్లీషన్ లేయర్ విత్ డిక్రీజెస్ విత్ డిక్రీస్ అవుతుంది కాబట్టి పొటెన్షియల్ బ్యారియర్ అనేది డిక్రీజ్ అవుతుంది సో గివెన్ క్వశ్చన్ ఈజ్ రివర్స్ బయాస్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ మెజారిటీ ద నెంబర్ ఆఫ్ మైనారిటీ క్యారియర్స్

దట్ సెట్ డోపింగ్ పైన ఏరియా పైన వాటిపైన కాదమ్మా రివర్స్ ఆచురేషన్ కరెంట్ మైనారిటీ క్యారియర్ కరెంట్ అనేది లేకపోతే మైనారిటీ క్యారియర్స్ అనేటివి ఓన్లీ టెంపరేచర్ పైన మాత్రమే డిపెండ్ అవుతాయి హెన్స్ ఆప్షన్ వన్ టూ త్రీ నాట్ కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ వన్ డైరెక్ట్ క్వశ్చన్ మైనారిటీ క్యారియర్స్ అంటే టెంపరేచర్ థర్మల్ ఇక్కడ చూడండి థర్మల్

ఫర్ ఎ రిలేటివ్లీ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ వోల్టేజ్ అక్కర్స్ ఇమిడియట్లీ ఓన్లీ ఆఫ్టర్ ద ఫార్వర్డ్ బయాస్ ఎక్సీడ్స్ ద పొటెన్షియల్ బ్యారియర్ వెన్ ద ఫ్లో ఆఫ్ మైనారిటీ క్యారియర్స్ ఈజ్ సఫిషియంట్ టు కాజ్ అన్ అవలాంచ్ బ్రేక్ డౌన్ ఆప్షన్ ఫోర్ వెన్ ద డిప్లీషన్ ఏరియా బికమ్స్ లార్జర్ దాన్ ద స్పేస్ చార్జ్ ఏరియా స్టూడెంట్స్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఫార్వర్డ్ బయాస్ లోనే అంటున్నారమ్మా నెక్స్ట్ కరెంట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని అడిగారు కరెంట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది పిఎన్ జంక్షన్ డయోడ్లో జంక్షన్ దగ్గర డిప్లీషన్ రీజియన్ ఉంటుంది పిఎన్ డయోడ్ ఫామ్ అవ్వంగానే డిప్లీషన్ రీజన్ వచ్చేస్తుంది మీరు డిప్లీషన్ రీజియన్ని ఒక థిన్ లేయర్కి మినిమం విడుతు ఉంచే వరకు మీరు వోల్టేజ్ అప్లై చేయాలి ఎప్పుడైతే డిప్లీషన్ రీజియన్ మినిమం విడుతు దగ్గరకు వస్తుందో దెన్ ఓన్లీ క్యారియర్స్ అనేటివి మూవ్ అయ్యి మనకి ఎక్కువ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది ఈ డిప్ల్యూషన్ రీజన్ని మినిమైజ్ చేయడానికి మనకంటూ కొంత ఓల్టేజ్ కావాలి అడిషనల్గా వాట్ ఈస్ దట్ ఓల్టేజ్ కటిన్ ఓల్టేజ్ మీరు పిఎన్ జంక్షన్ డైవర్డ్ విఐ క్యాట్స్టిక్స్ చూస్తే మనకి విఐ క్యాట్స్టిక్స్ గ్రాఫ్ ఇలా ఉంటుందమ్మా లైక్ దిస్ ఇలా కదా ఉండేది వి గామా సో విఐ క్యాట్స్టిక్స్లో మనకి గామా వోల్టేజ్ తర్వాతే కదా కరెంట్ ఇంక్రీజ్ అయ్యేది దట్స్ వాట్ హీ సెడ్ ఇమిడియట్గా కరెంట్ ఇంక్రీజ్ అవుతుందా అంటే కాదు ఓన్లీ ఆఫ్టర్ ద ఫార్వర్డ్ బ్యాస్ ఎక్సీడ్స్ ద పొటెన్షియల్ బ్యారియర్ అక్కడ ఆల్రెడీ పొటెన్షియల్ బ్యారియర్ ఉంది విబిఐ అని జంక్షన్ దగ్గర కొంచెం వోల్టేజ్ ఉంది ఆ వోల్టేజ్ని నలిఫై చేయడానికి మనం అంతే వోల్టేజ్ ఇక్కడ మళ్ళీ విగామా దగ్గర ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై చేసేటప్పుడు అంత అడిషనల్గా వోల్టేజ్ ఇస్తాం సో ఈ వోల్టేజ్ వెళ్ళి అక్కడ వీబీఐని క్యాన్సిల్ చేసి డిప్లీషన్ రీజన్ విడతని మైన్యూట్ మినిమం విడతగా చేంజ్ చేస్తుంది దెన్ ఛార్జ్ క్యారియర్స్ మూవ్ దెన్ యూ విల్ గెట్ ద కరెంట్ సో దానికి అడిషనల్గా కొంచెం వోల్టేజ్ కావాలి దట్ ఈస్ వీగామా సిలికాన్ కనుకోండి జీరో పాయింట్ సెవెన్ వోల్ట్స్ జర్మేనియం కనుకోండి జీరో పాయింట్ త్రీ వోల్ట్స్ ఓకేనా సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వెన్ ఫ్లో ఆఫ్ మజ్ మైనారిటీ క్యారియర్స్ నో బికాస్ ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అమ్మా నీకు ఇట్లా అవలాంచ్ మల్టిప్లికేషన్ మైనార్టీ క్యారియర్స్ అని రివర్స్ బ్యాస్లోనే కదా కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ రాంగ్ ఆప్షన్ ఫోర్ వెన్ ద డిప్లీషన్ ఏరియా బికమ్స్ లార్జర్ దాన్ ద స్పేస్ ఛార్జ్ ఏరియా మామూలుగా పిఎన్ జంక్షన్ డైవర్ట్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఫార్ ఫార్వర్డ్ బ్యాస్లో డిప్లీషనేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా ఇంక్రీజ్ అవుతుందా ఇక్కడ ఏమన్నా డిప్లిజన్ ఏరియా బికమ్స్ లార్జర్ డిప్లిజన్ రీజన్ ఏరియా తగ్గుతుంది కదా ఫార్డ్ బ్యాస్లో ఓకేనా హెన్స్ దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ ద డివైస్ అసోసియేటెడ్ విత్ వోల్టేజ్ కంట్రోల్డ్ కెపాసిటెన్స్ ఈజ్ ఏ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఫోటో డయోడ్ వారెక్టర్ డయోడ్ జీనార్ డయోడ్ స్టూడెంట్స్ జీనార్ డయోడ్ అంటే వోల్టేజ్ రెగ్యులేటర్ సో కపాసన్స్కి నో రిలేషన్ తీసేసేయండి ఫోటో డయోడ్ అంటే ఏ డయోడ్ విచ్ అబ్జర్వ్స్ ద లైట్ అండ్ గివ్ యూ ద కరెంట్ అంటే హియర్ ద ఫోటో డయోడ్ కన్వర్ట్స్ ద లైట్ ఇంటూ కరెంట్ ఓకేనా

యు ప్లీజ్ టెల్ దెమ్ ఫోటో కండక్టివ్ ఎఫెక్ట్ బాబు అని చెప్పేసి సింపుల్ ఎందుకంటే ఫోటో డయోడ్ అనేది లైట్ని తీసుకొని కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది దిస్ వన్ సిమిలర్లీ ఇక్కడ లైట్ ఎమిటింగ్ డయోడ్ అని ఉందమ్మా వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్ఈడి దట్ ఈస్ ఎలక్ట్రోలుమినసన్స్ అంటే వోల్టేజ్ని తీసుకొని లైట్గా కన్వర్ట్ చేస్తుందమ్మా దట్ సెట్ సో ఇట్ కన్వర్ట్స్ వోల్టేజ్ టు లైట్ అదే కదా లైట్ ఎమిటింగ్ అన్నారు లైట్ని ఎమిట్ చేస్తుందనే కదా అర్థం వాట్ ఈస్ అ బేసిక్ ప్రిన్సిపల్ ఎలక్ట్రోలుమినేషన్స్ ఓకేనా స్టూడెంట్స్ లైక్ దిస్ Electroluminescence. So, you could electroluminescence voltage in a light converges in the capacitance no relation. Hence, this is also wrong answer, this is also wrong answer, this is also wrong answer. Then what about option 3? varactor, varactor diode, variable capacitor and diode. That is what capacitance voltage controlled capacitance. Hence, the correct answer is option four. ఈవెన్ వారట డయోడ్ సింబల్ అడగచ్చు డయోడ్ ప్లస్ వేరియబుల్ కెపాసిటర్ లైక్ దిస్ అమ్మ దిస్ ఈస్ అనోడ్ దిస్ ఈస్ క్యాథోడ్ దిస్ ఈజ్ వార్క్టర్ డయోడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ లైక్ దిస్ డయోడ్ ఎమిట్స్ ద లైట్ రైట్ సో ఔట్ సైడ్ ఆరో మార్క్ ఎల్ఈడి

सो हि मनम डायोड की सिंबल चूसा बेसिक प्रिंसिपल चूसा सो द करेक्ट आंसर इज ऑप्शन थ्री वन स्टूडेंट्स वैरेक्टर डायोड, नोट इट डाउन।